దేవునికి స్తోత్రము ఈ రీతిలో సత్యంని అనుభవించటం అనే బైబిల్ స్టడీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం ఇది ఒక క్రొత్త అనుభవం అందరికీ అయినా బైబుల్ స్టడీని మనం కొనసాగిస్తున్నాము గత వారాల్లో మనము విజయవంతమైన క్రైస్తవ జీవితం అనే అంశంని మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఐగుప్తుల మీద ఎలా జయమిచ్చాడు అమాలేక్యుల మీద జయమిచ్చి యేహోవా నిస్సి అని చెప్పి తను తాను బయలుపరుచుకున్నాడని మనం చూసాం మరి ఈరోజు బైబుల్ స్టడీలో మన వెళ్ళక ముందు చిన్న ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కృపామయుడా దయగలమే సుక్రీస్తు నువ్వు అనుగ్రహించే ఈ పరలోకపు మన్నా ద్వారా మేము బలపడుటకు సహాయం చేయండి ఎన్నో వార్తలు మేము వింటున్నాం కానీ నీ మన్నాని మేము భుజించినప్పుడు అది జీవాహారంగా మమ్మల్ని బలపరచదే ఉన్నందుకు స్తోత్రం ఇప్పుడు నువ్వు తండ్రి ఇదిగో మోసే చెప్పిన మాట నుండి ఉన్న సత్యంని అనుభవించుటకు మీరు మా అందరికి సహాయం చేయమని ఏసుక్రేసునాం అడుగుచున్నాం తండ్రి ఆ సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో మన బైబుల్ స్టడీలో మనం ఉన్నాము మన ఇంతకు ముందే సూత్రం ఒక ప్రిన్సిపల్ నేర్చుకున్నాం అదేంటంటే దేవుడే జయముకైన మార్గంని సిద్ధపరచాడని సో ఇక్కడ మోస ఏమంటున్నాడంటే ప్రభువా యహోవా నువ్వు వారి మధ్య ఉన్నావని ముఖాముఖిగా అందరూ చూసి గ్రహించారు కదా ఇప్పుడు నువ్వు పదమూడవ వచ్చినంలో ఆయన చెప్పినట్లు నువ్వు తెగుల్ని పంపించి వారికి ఇచ్చిన ఈ వాగ్దానముని వారి నుండి నువ్వు తీసివేసి తెగుల్ని పంపించి సంహరిస్తే అయుక్తులు దాన్ని చూసి ఏమనుకుంటారు ప్రభా దేవా అని చెప్పి మోషే ఇక్కడ మొరపెడుతున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ముఖాముఖిగా నిన్ను చూశారని ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుని మేహమా కరోనావా అని దేవుని మేహమా కోవిడ్ నై నైన్టీ అని ఈనాడు ముఖాముఖిగా దేవుని మేహం వంటి సన్నిధిని క్రీస్తు సన్నిధిని మీరు నేను అనుభవిస్తున్నామా ముఖాముఖిగా చూడగలుగుతున్నామా అనేది ప్రశ్న నాకు తెలుసు వెంటనే విశ్వాసులు ఏమంటారని ఐగారు నేను పాస్టర్ను గాను నేను దేవుని సేవకుడిని గాను నేను ముఖాముఖిగా దేవుని సన్నిధిని చూసి అనుభవించడానికని మోషే ప్రధాన యాజకుడు యాజకుడు యహోష్వా కాలేబు వీరు మాత్రం కాదు అక్కడ అందరూ ముఖాముఖిగా ఆ మేహంని చూశారు ఒకే ఒక క్వాలిఫికేషన్ అందరికీ ఉంది అదేంటండి అందరూ గొర్రెపిల్ల యొక్క రక్తమందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో బయలుదేరారు ఆ రక్తమందు విశ్వాసం ఉంచారు కాబట్టి అందరూ ముఖాముఖిగా వారు స్వయాన్న టు ఐ అని ఉంది ఇంగ్లీష్లో వారి కళ్ళతో వారి మేహంని చూడగలిగారు ఇది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం కొంతమంది అంటారు దేవుని సన్నిధి దేవుని కార్యాలనేవి మీకు కాదండి మాకే ఉంది మా డినామినేషన్లో వచ్చి చూడండి దేవుని సన్నిధి ఉంటుంది మా ఆరాధనలో ఉంటుంది అవి అని డినామినేషన్ గురించి మాట్లాడతారు చార్ల్స్ పోర్జన్ గారు డినామినేషన్ గురించి ఒక ఉపమానం చెప్పారు ఆది కాండం ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి నోవా యొక్క ఓడ నుండి చెప్పాడు ఆ ఓడలో గదులు ఉన్నాయట ఆ గదుల్లో ఒక గదిలో మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారట ఇంకొక గదిలో చూస్తే బాప్తిస్ట్ వాళ్ళు ఉన్నారట ఇంకో గదిలో సహవాసం వాళ్ళు ఉన్నారట ఇంకో గదిలో ప్రెస్బెటీరియన్ వారు ఉన్నారట ఇలాగ గది గదిలో ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క సంస్థలు సంఘాలు ఉన్నాయి కానీ అందరు ఎక్కడ ఉన్నారండి రక్షణ ఓడలో ఉన్నారు అందరు ఎక్కడ ఉన్నారు రక్షణ అలాగే ఈనాడు ఏ డినామినేషన్కి చెందిన చెందినది కాదు మేహం మేహం వంటి సన్నిధి అనేది ఆనాడు రూబెన్ గోత్రము యూదా గోత్రము ఆశ్చర్య గోత్రము ఇంకొక గోత్రము అనుభవించడానికి వారందరికీ వేరే వేరే ఆశీర్వాదాలు ఉన్నాయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఆశీర్వాదం యాకోబు దీవించాడు మనాసేకి బెంజమిన్కి అందరికీ ఆశీర్వా ఆశీర్వాదాలు వేరైనా మేహం ఒకటే సన్నిధి ఒకటే అందరూ చూడగలిగారు ఇప్పుడు మూష ఏమంటున్నారంటే అందరూ చూశారు కదా మరి నువ్వు ఉన్నావనేది ఐగుప్తులు కూడా చూశారు కదా వారి కళ్ళు కూడా చూసినాయి కదా మేహముని అని ఈనాడు దేవుని సన్నిధిని ఏసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా అనుభవించగలడు ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి ఆ సన్నిధిని అనుభవించగలడు క్రీస్తు ఉంటే నీకు జయము ఆ మేహం వెళ్తూ ఉంటే ఆ మార్గంలో నడుస్తూ ఉంటే వాళ్ళకి జయాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఈనాడు దాన్ని గ్రహించకుండా ఆ ఇస్రాయల్ ప్రజలైతే చెడు వార్త విని ఆ పన్నెండు మందిలో పది మంది వేవు చూసిన వారు చెప్పిన చెడు వార్త విని బాధపడినట్లు ఈనాడు కరోనా గురించి కోవిడ్ గురించి చెడు వార్త విని భయపడుతూ బాధపడుతూ ఉన్నాం జయముకైన మార్గముని దేవుడు మేహం వలె ఏర్పాటు చేశాడు ఏసు రక్తంలో కడగబడిన ప్రియమైన సంగమ నీకు దేవుడు ఏర్పాటు చేశాడు కరోనా వచ్చిన నీకు జయమే ఒక విషయం ఈరోజు వార్త విన్నాను వార్త చూశాను లక్ష మంది కరోనా నుండి బయటపడ్డారు ఐదుగురులో నలుగురికి కరోనా వస్తే బాగా అయిపోయారు మరి అది మంచి వార్త కదా ఇక్కడ వార్త ఏంటి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మేహం ఉన్నది దేవుని సన్నిధి నీతో ఉన్నది దేవుని సన్నిధి మేహం వలె క్రీస్తు సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉంటే ఈ మూడు నెలల పాటు కరోనా కరోనా గత ఆదివారం నేను చెప్పాను కొంతమంది కరోనా మూడు నెలల సమస్య కాదు కొంతమందికి తెగులు వంటి సమస్య తెగుల్లాగా పీడించే సమస్యలు ఉన్నాయి కొంతమందికి సంవత్సరాలు తరపడి ఉన్నాయి భయంకరమైనది ఉన్నాయి నీకు వాటన్నిటి నుండి బయటికి రావడానికి జయ మార్గము మేహం వంటి క్రీస్తు సన్నిధి ఈనాడు భారతదేశానికి ఏడు యాభై రెండులో థామస్ వస్తే ఈనాడు సిగ్గుతో చెప్పవలసిన కార్యం ఏంటి ఈనాడు క్రీస్తు లేని క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామని మహాత్మా గాంధీ గారు ప్రశ్నించారు ఎక్కడ క్రైస్తవులు అని ఈనాటికి ఆ ప్రశ్న ఉండిపోయింది ఇదే సమయము ఈ పరిస్థితుల్లో మనము లేచి ప్రకాశించవలసిన సమయం ఎలాగ వీరితో క్రీస్తు ఉన్నారు క్రీస్తు సన్నిధి ఉంది ఈ కుటుంబంతో క్రీస్తు ఉన్నారు అని క్రీస్తు మయం పొందులాగన నువ్వు ఈ మేహం వంటి సన్నిధిని నువ్వు అనుభవించడానికి దేవుడు పెట్టాడు దేవుడిని అడుగు నా మనోనేత్రాలు తెరువు ఆనాడు వారు ఏదైతే చూసి గ్రహించగలిగారో నాకు తెలుసు కానీ నేను అనుభవించలేకపోతున్నా నాలో ఉన్న భయం భీతి అంత తొలగించు నన్ను దర్శించు ప్రభా నా కళ్ళు తెరువు నేను చూడాలి నేను చూసి నేను అనుభవించిన దాన్ని ముఖాముఖిగా అందరూ చూడాలి ఐగుప్తులు అందరూ చూడాలి మా దేశం వారు చూడాలి వీరు క్రీస్తుతో ఉన్నారు తెగులు వంటి సమస్యలు వస్తాయి లేక ఈ కరోనా వైరస్ లాంటివి తాగుతాయి కానీ వారు బాగానే ఉంటున్నారు వారితో క్రీస్తు ఉన్నాడు క్రీస్తు మహిమపరచబడవలసిన సమయంలోకి మనం వచ్చి ఉన్నాం మార్టిన్ లూథర్ గారు నలభై ఆరో కీర్తను బట్టి చక్కని పాట రాశారు దేవుడే బలమైన దుర్గం మనకని ఈ లోకమంత దయ్యములతో కలిసి భయపెట్టడానికి వచ్చిన మేం భయపడము ఎందుకంటే దేవుని చిత్తము సత్యము ద్వారా మనం జయం పొందాలని ఈనాడు ఈ సత్యం ద్వారా మనం జయం పొందుదాం నీ ఓటాన్ని ఇస్రాయేల్ ప్రజల వలె నీ చేతులార నువ్వు చేసుకోవద్దు జయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు భయం లేకుండా సమాధానంతో నువ్వు బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఆ మార్గముని ఈ బైబుల్ స్టడీ ద్వారా మనము తెలుసుకున్నాం ప్రార్థన ప్రార్థించద్దాం నీ భక్తిని బట్టి కాదు నీ ఆత్మీయతని బట్టి కాదు నువ్వు యాజకుడైనందుకు కాదు నువ్వు ప్రధాన యాజకుడైనందుకు కాదు ఏసు రక్తంలో కడగబడ్డావు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ఏ తెగులునైనా నువ్వు ఎదిరించి జయించగలవు జయం నీదే ఏసు క్రీస్తు అనే సన్నిధి మేహం వంటి సన్నిధి నేను జయంలోకే దేవుని చిత్తమైతే రేపు తర్వాత అంశంలోకి వెళ్దాం చేద్దాం పరిశుద్ధుడా కృపామయడా దయగలమా యేసు నీ సన్నిధి నీ మేహం వంటి సన్నిధి ఆనాడు ముఖాముఖిగా ప్రతి కనులు చూసినట్లు మేము చూడాలి మేము అనుభవించాలి అలాగే తండ్రి ఇతరులు చూడాలి ఐగప్తులు చూసినట్లే చూడాలి క్రీస్తు సన్నిధి వారు దేవుడు వారి మధ్య ఉన్నారు అనేది వారు తెలుసుకోవాలి జీవం గల క్రీస్తుని తెలుసుకోవాలి సహాయం చేయండి ఈ సమయంలో తండ్రి హాస్పిటల్లో ఈ వైరస్తో బాధపడుతున్న వారిపైన ఏ సురక్తం ప్రోక్షించున వారిని స్వస్థపరచండి లేవనెత్తండి ఈ వైరస్ వలన అనేక మంది ఇబ్బందికి గురి అయి ఉన్నారు పేదలు ముఖ్యంగా ఇబ్బంది గురి గురి అయి ఉన్నారు రోజు కూలి చేసి బ్రతికేవారు తండ్రి ఇబ్బందికి గురి అయి ఉన్నారు రోజు వ్యాపారం చేసి బ్రతికేవారు చాలా ఇబ్బందికి గురి అయి ఉన్నారు తండ్రి కృప చూపించండి ఈ వైరస్కు ఒక ఫుల్ స్టాప్ పెట్టండి కృప చూపించండి కనికరం చూపించండి మాపై జాలి పడండి తండ్రి ప్రార్థన ఆలకించండి ఇదిగో నీ సన్నిధి ఉంటే జయం కదా నీ రాజ్యము మా దేశంలో రానుగాక మా రాష్ట్రంలో రానుగాక మా పట్టణంలో రానుగాక నీ సన్నిధి నీ సన్నిధిని అనుభవించే భాగ్యం దయచేయమని ఏ సుఖరే సునాం లడు చునాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని చిత్తం అయితే రేపు కలుద్దాం దేవునికి స్థు